Hi, good afternoon everyone. I am Dr. Anusha. I am a root canal specialist at Partha Dental Nellore branch. My Partha Dental Nellore branch is Babu Ice Creams LIC building Edruga building lo Partha Dental located. I am a root canal specialist at 2 years in Panchasanano. And erosion and Miku braces, orthodontic treatment allow in the Rakal Nayanid and Visa Chapkarande. Orthodontic treatment ante panti vishayamlo orthodontic treatment ante manaki pallu varsa kramamlo raanappudu chinna pillalakaina kaani pedda vallakaina sare ee vangara tinkar ga unnappudu ettu pallu unnappudu veeki maamuliga manamu ortho treatment ani chestuntam adi clips treatment antam kuda general ga so manam paadhayanjalo ippudu recent ga the greatest technology this vachinandi adi enti ante manaki clips ki badulu manaku ortho lo vachina recent technology anamata adi enti anedi vivaranga nenu ee roju meeku cheptanu general ga manam clips treatment anedi elanti paristhithilo teeskuntamo ila pallu jarinappudu ante chudandi ikkada kinna pallu manaki assalu kanipinchatam ledhi and also ikkada manaki pakka pallu kuda vankara tinkara ga vachunnayi anamata ante space lekapovadam valla ilanti paristhithilo mana ortho treatment anedi teeskuntamandi ila vankara tinkara ga unnappudu chusara asalu oka krama paddhatilo ledhi ikkada pallu ఒకటి ముందుకి వెనక్కి ఇలా ఉన్నాయన్నమాట ఇలాంటి కేసెస్లో జనరల్గా ఏమవుతుందంటే బ్రషింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి బ్రషింగ్ ఇంపాసిబుల్ అవుతుంది అంటే మనం బ్రష్ చేసినప్పుడు ఈ పంటి మధ్యన మన బ్రష్ అనేది పోదు ప్లస్ తిన్న ఆహారం అంతా ఈ కొసలను మొత్తం అంతా ఇరుక్కుపోయి మనకి చిగురు మొత్తం పాడైపోయి చిగురు సమస్య తర్వాత పంటి సమస్య రెండు వస్తాయన్నమాట చూసారా ఇది సివియర్ కేసులో అంటే అసలు పైన కింద మొత్తం టోటల్గా అన్ని పళ్ళు వంకర్ టింకర్గా ఉన్నాయి కొన్ని పళ్ళు ఎత్తుగా ఉన్నాయి ఇది ఎందుకంటే స్పేస్ లేకపోవడం వల్ల సో జనరల్గా మనం ఆర్థో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత 8 నెలల తర్వాత మనకి ఏంటంటే కంప్లీట్ పిక్చర్ అంటే నీట్గా ఇలా క్రమ పద్ధతిలో పళ్ళు అనేవి నీట్గా వస్తాయన్నమాట ఇలా ఆర్థో ట్రీట్మెంట్ అనేది ఎన్ని రకాలుగా అంటే జనరల్గా ఎన్ని రకాలు మనం చేసుకోగలము మనం తెలిసింది మోస్ట్ బేసిక్ థింగ్స్ అంటే ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ ఈ క్లిప్స్ ట్రీట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి ఇలా మెటల్ ద్వారా తర్వాత ఇలా కనపడకుండా సెరామిక్ పద్ధతి ద్వారా అంటే ఈ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఈ బ్రేసెస్ అనేవి కనపడం అన్నమాట తర్వాత ఇంకోటి వచ్చి సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్స్ అంటాము అదేంటి అంటే మనకి మధ్యలో అపాయింట్మెంట్స్ లేకుండా డాక్టర్తో ఒకేసారి మనకి పళ్ళు అనేది నీట్గా అడ్జస్ట్ అయిపోతాయి లాంగ్ టర్మ్లో అంటే ఒకే ట్రీట్మెంట్ లాగా జరుగుతుంది సో ఇదేంటి అంటే ఇది పాత పద్ధతి ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే క్లిప్స్ అనేవి 100% మనకి ఇక్కడ పెట్టాలి అంటే ఈ బ్రేసెస్ అనేవి మనకి కనిపిస్తాయి మనం మాట్లాడినప్పుడు కానీ బయట పని చేసుకునేటప్పుడు తినేటప్పుడు ఇవి తీయడానికి ఉండదు 100% ఫిక్స్డ్ మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ అయ్యేంత వరకు అవి తీయడానికి ఉండదు మనం బ్రష్ చేసుకునేటప్పుడు తినేటప్పుడు నమిలేటప్పుడు ఎప్పుడైనా సరే అదంతా ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో మన పార్థ డెంటల్లో రీసెంట్ టెక్నాలజీ ద్వారా మనం క్లిప్స్ అనేది ఆర్థో ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము అది ఏంటి అంటే జనరల్గా మీరు చూస్తున్నారు చూడండి ఇది వచ్చి మెటల్ క్లిప్స్ ఇవి వచ్చి సెరామిక్ క్లిప్స్ ఇప్పుడు మనకు వచ్చిన రీసెంట్ థింగ్ ఏంటంటే ఇలా క్లియర్ అలైనర్స్ అనే వస్తుంది అనమాట ఇందులో ఇన్విజిలిన్ అలైనర్స్ అనేసి మనం కొత్తగా పాదాలంటల్లో మనం చేస్తున్నాము సో ఈ క్లియర్ అలైనర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందో ఇదేంటి అంటే ఈ అసలు ఒక చిన్న ఫ్రేమ్ లాగా వస్తుంది అండి అది అసలు పెట్టినట్లు కూడా తెలియదు అనమాట ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు బ్రష్ చేసేటప్పుడు తర్వాత ఫుడ్ తినేటప్పుడు మీరు హ్యాపీగా అది తీసేసి మామూలుగా బ్రష్ చేసుకోవచ్చు మామూలుగా ఫుడ్ తినచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు దీంతో మీరు మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏమి ఉండదు అనమాట మీకు సెట్ ఆఫ్ ట్రేస్ ఇస్తారు అండ్ మీకు ఎప్పుడు ఏ ట్రేస్ పెట్టుకోవాలి అనేది డాక్టర్ నీట్గా చెప్తారు దీనివల్ల ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు బయట ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేకపోతే పార్టీస్కి వెళ్ళాలన్నా ఎక్కడ ఆఫీస్లో వర్క్ చేయాలన్నా మీకు బ్రేసెస్ అనేవి కనపడకుండా మీ పళ్ళు అనేవి క్లియర్ గా నీట్ గా స్పేసెస్ ఉన్నా వంకర్ టింకర్ పరిస్థితులు ఉన్నా కానీ ఎత్తు పళ్ళు అన్ని కరెక్ట్ అయిపోతాయి ఈ పద్ధతి ద్వారా మీకున్న ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇది
మామూలుగా చేసే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఎవ్రీ మంత్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత ఇవి కొంచెం వయసు వరకు మాత్రమే మనం బ్రేసెస్ అనేవి వాడతాం. కానీ ఈ ఈ కొత్తగా వచ్చిన ఇన్విజిలిన్ పద్ధతి ద్వారా మనం ఏంటి అంటే చిన్న పిల్లల నుంచి 50-60 సంవత్సరాల వరకు వాళ్ళకి కూడా మనం ఈ ట్రీట్మెంట్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ పళ్ళు తీయాల్సిన అవసరం కూడా ఉండదు, పళ్ళు తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎలాంటి ఏజ్లో అయినా సరే హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇది మన పార్థా డెంటల్లో రీసెంట్ టెక్నాలజీ ద్వారా చేసుకున్నాము. అండ్ కొన్ని పేషెంట్ ఫోటోస్ ఏంటి అంటే ఇక్కడ ఈ పేషెంట్కి కొన్ని పళ్ళు ఇలా లోపలికి వచ్చేసి ఉన్నాయన్నమాట. ఈ పద్ధతి ద్వారా చేశాక వచ్చిన ట్రీట్మెంట్ ఇది. అంటే రిజల్ట్ ఏంది అనేది ఇంత కంప్లీట్గా నీట్గా వస్తుందండి, ఎలాంటి అనుమానం లేదు. ఇది ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఇది అందరూ వినియోగించుకోవాలని మేము అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.